కడప లోక్సభ పరిధిలో ఉండే ముఖ్యమైన నియోజకవర్గం పొద్దుటూరు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వరదరాజుల రెడ్డి వరుస విజయాలు సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు వైసీపీ గెలిచింది ప్రస్తుతం పొద్దుటూరు రాజకీయం హాట్ హాట్గా నడుస్తోంది కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల ఎంపీగా బరిలో నిలవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి వైసీపీ నుంచి రాచమల్లు రెడ్డి బరిలో నిలవగా పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్లు టూ సర్వేలో వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం పందెం కోళ్లు తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో పొద్దుటూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం కోళ్లు వన్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు సర్వేలో వెల్లడైంది పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి పొద్దుటూరు సెగ్మెంట్లో పందొమ్మి కోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై శాతం ఓట్లు ఇతరులకి పన్నెండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పందొమ్మి కోళ్ళు వన్ సర్వేకు పందొమ్మి సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం పొద్దుటూరెడ్డి నియోజకవర్గంలో పందిం వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపించగా తాజా సర్వేలో అది నలభై ఎనిమిది శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది అటు టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డికి గత సర్వేలో నలభై ఆరు శాతం ఓటు చేరు వచ్చే అవకాశం కనిపించగా తాజా సర్వేలో నలభై శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో పన్నెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా పొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్కే స్వల్పంగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో పొద్దుటూరు సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్యనటువంటి మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గం వరకు పరిశీలిస్తే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ ఆయనకు బాగా అడ్వాంటేజ్ అవుతోంది అమృత్ వాటర్ ప్రాజెక్ట్తో చాలా మంచి పేరు ఆయన సంపాదించుకోగలిగారు ప్రొద్దుటూరులో వైసీపీకి స్ట్రాంగ్ క్యాడర్ అదేవిధంగా ఓటు బ్యాంకు కూడా కంటిన్యూ అవుతూ వస్తోంది జగన్ ప్రభుత్వం వెల్ఫేర్ స్కీముల ఇంపాక్ట్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీకి ఓటు బ్యాంకు పెరగడం ఆ పార్టీకి ప్లస్గా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది